నమస్తే యువర్ దివ్య శ్రీస్ బ్యాక్ విత్ ద వీడియో టుడే అగైన్. ఈ రోజు నేను మీకు చూపించాలని అనుకుంటున్న ఒక మంచి వంటకం ఇస్ నథింగ్ బట్ ఒగ్గర్ని అండి. ఒగ్గర్ని ఎలా తయారు చేయాలి అంటే కావాల్సిన పదార్థాలు చాప్డ్ ఆనియన్స్, పుట్నాల పొడి మీన్స్ పఫ్డ్ చిన్న దాల్ పౌడర్, చిల్లీస్ చాప్ చిల్లీస్, టొమాటోస్ ఇలా పొడి పొడిగా పిండేసుకున్నాను. ఐ స్ట్రెయిన్డ్ ఇట్ ఆఫ్. ఓకే, అండ్ సమ్ రోస్టెడ్ పీనట్స్. ఐ యామ్ గోనా షో యూ హౌ టు మేక్ ఇట్. దిస్ నార్మల్ గా ఉప్మా ఎలా చేసుకుంటామో ఆల్మోస్ట్ అంతే అండి. పోపు గింజలు వేసుకోవాలి, నూనె. సో లెట్స్ టేక్ ఆయిల్ ఫస్ట్. సో ఇందులో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. మస్టర్డ్ అండ్ క్యూమిన్ సీడ్స్ మిక్స్. మస్టర్డ్ అండ్ క్యూమిన్ పోపిందులు అండి. ఓకే, అంటే క్యూమిన్ సీడ్స్ కొంచెం ఎక్కువ వేస్తాను. This is not jeera, this is jilagara. Okay, cumin seeds. And I'm taking onions, these chopped onions. Let them get roasted and no, they shouldn't be over roasted. Okay, onions in the equation and the tasty untundanda mamma ma chestindi, but I don't use onions much. I use onions పొడి పొడిగా ఇలా రావాలండి. అసలు ఏ వాటర్ కూడా ఉండకూడదు, బికాస్ ఇట్ స్టిక్ టు పఫ్డ్ రైస్ కదా, అది స్టిక్ అయిపోతుంది ఒకదానికోటి. ఇలా పొడి పొడిగానే ఉంచుకోవాలి. ఎక్కువసేపు వాటర్లో నానేస్తే పాడైపోతుంది. యు నాట్ గెట్ ద టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ ఆఫ్ వాటర్ ఐ డూయింగ్. ఐమ్ పుట్టింగ్ సమ్ రోస్టెడ్ పన్నీర్స్. ఆల్రెడీ రోస్ట్ అయిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. I'm putting this puffed rice which was strained in water. It is like easily digestible and పెద్ద వాళ్ళకి అంటే అబౌవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది పెడితే బాగా అవుతుంది. స్పైసీగా తినే నోటి స్పైసీగా తగ్గుతుంది. నే బి హ్యాపీ విత్ దిస్ స్నాక్. డిపెండింగ్ ఆన్ యువర్ టేస్ట్ అండి, బీపీ పేషెంట్స్ ఉంటే ఎక్కువ వేయకండి. నేను పులుపు వేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్స్ట్రా సాల్ట్ కూడా వేస్తున్నాను. చింతపండు రసం
ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడి ఓకే వేసి మిక్స్ ఇట్ అప్ లైక్ దిస్ ఈస్ ద ఎక్స్‌పెరిమెంట్ మంకీ ఆఫ్ మై రెసిపీస్ ఉగని హాట్ హాట్ ఉగని ఇష్టం అసకే నీకు అసకే ఏనకు ఉగని He doesn't know what it is also, but he wants to have it. So we are serving it hot. Let's see. వాడ మొహంలో ఉన్న ఫీలింగ్స్ ఏ మనకు చెప్తాయండి బాగుందో బాలేదో యమ్మీ ఆ వావ్ హాట్ హాట్ గా తింటే భలేగా ఉంటుంది కదా This fellow loves onions. మా ఇంట్లో ఆనియన్స్ ఎవ్వరూ తినరు బట్ దిస్ గాయ్ వాంట్స్ ఓన్లీ ఆనియన్స్ కుచ్చు 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 నాకు భయం అండి వీడికి వేడిగా ఉన్నప్పుడు పెడితే నా మొహం మీదే ఉమ్మేస్తాడు లెట్ మీ అది చల్లార్చని రివర్స్ గేర్ అవుతుంది మళ్ళీ వాడు నోట్లో నేనే ఊదాలి ఫ్యాన్ వేసుకొని ఉఫ్ ఉఫ్ అని చూడు ఇంకా 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 నెత్తి కొట్టుకోమనిలే నాట్ Have it. So that was it. That was the episode all about. I hope you like this video. Please like, share and subscribe to our channel. And share it with your friends and mamas and grandmas. Andarki, happy Mother's Day in advance. Mama kuda. Happy Mother's Day, Amma. Missing you a lot. Here's Div wishing you a very happy Mother's Day 2020. After quarantine, I'll come and hug you and I would just wanted to give you a nice, nice surprise gift.